విశ్రాంత ఇంజనీర్లతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమావేశమైంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరం చేపట్టడంపై కమిషన్ ఆరా తీస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్ చెప్పండి, విశ్రాంత ఇంజనీర్లతో పీసీ ఘోష్ కమిషన్ సమావేశానికి సంబంధించి సమాచారం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిర్ల ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ విశ్రాంత ఇంజనీర్లతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశమయ్యారు. ప్రధానంగా విశ్రాంత ఇంజనీర్లు గతంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం ప్రాణహిత చేవేళ్లకు సంబంధించిన సందిగ్ధ నెలకొన్న తరుణంలో ఒక గోదావరి జలాల వినియోగానికి సంబంధించి కొంత కసరత్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను గత శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని బయట పెట్టారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాల తరలింపు ఎత్తిపోత సబబు కాదని విశ్రాంత ఇంజనీర్లు సూచించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాబో ప్రభుత్వం ముందుకెళ్లిందని రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారన్న విషయమై జస్టిస్ బీసీ ఘోష్ కమిషన్ ఆరాధిస్తుంది. అందులో భాగంగా విశ్రాంత ఇంజనీర్ల కమిటీని అప్పుడు ఎవరైతే నివేదిక ఇచ్చారో ఆ ఇంజనీర్లను ఇవాళ జస్టిస్ ఘోష్ పిలిపించారు. ప్రస్తుతం జస్టిస్ బీసీ ఘోష్ ఆ కమిటీతో సమావేశమయ్యారు. కమిటీ సభ్యులు అనంతరాములు, వెంకటరామారావు, చంద్రమౌళి, దామోదరెడ్డితో సమావేశారు. మరో సభ్యుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అందుబాటులో లేని కారణంగా నలుగురు సభ్యులు హాజరయ్యారు. ప్రధానంగా వారు గోదావరి జలాల వినియోగానికి సంబంధించి ఎటువంటి సూచనలు చేశారు, ప్రాణహిత చేవేళ్లకు సంబంధించి, మేడిగడ్డ నుంచి నీటి ఎత్తిపోతకు సంబంధించి వారు ఎటువంటి సూచనలు సిఫారసు రాష్ట్ర ప్రభుత్వానికి చేశారనే విషయమై జస్టిస్ పీసీ ఘోష్ తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో ఆ సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందన్న విషయం కూడా జస్టిస్ పీసీ ఘోష్ వాకప్ చేయనున్నారు. ధన్యవాదాలు రఘువర్ధన్.